నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఇటీవల డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి తుది జాబితా ప్రకటించారు. గత 2 రోజులుగా అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. డివిజన్ల విభజన సరిగ్గా లేదని, ఒక పార్టీకి అనుకూలంగా ఏర్పాటు చేశారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో డివిజన్ల విభజనపై అభ్యంతరాలు వస్తున్నాయి. కొత్త జాబితాపై ఉన్న అనుమానాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు నగరవాసులు. నిజామాబాద్లో గతంలో 50 డివిజన్లుండేవి. కొత్త జాబితా ప్రకారం 60 డివిజన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే వీటి సరిహద్దులు నిర్ణయించడంలో తప్పులు దొర్లాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోసారి డివిజన్లను సవరించాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం తమకున్న తక్కువ వ్యవధిలోనే అంతా సక్రమంగానే చేశామని చెబుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్ల విభజన చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెబుతున్నారు విపక్ష పార్టీ నాయకులు. ఈ పునర్విభజన చూస్తూ ఉంటే ఈరోజు అధికారులు కేవలం అధికార పార్టీ నాయకులకు వారి కనుసన్నల్లో కూర్చుండి ఈరోజు విభజన చేసినదని చెప్పేసి ఈరోజు నిర్ధారణ జరుగుతుంది. 20-25% అట్లా తీసేసి 4 ముక్కలు చేసి 4 భాగాలు కలపడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విభజనను మళ్ళీ ఆలోచించి సరైన పద్ధతిలో చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తాం. అధికార పార్టీ అనుకూలంగా ప్రతిపక్షాలని అణగదొక్కే విధంగా ఆ విభజన ప్రక్రియ సక్రమంగా లేకపోవడం అనేది వ్యతిరేకిస్తూ ఈ రోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది ఎటువంటి యాక్షన్ తీసుకోకుంటే పై దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లను స్పీడప్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన కూడా పూర్తి చేశారు. వార్డుల విభజన ప్రక్రియ కూడా ఆన్లైన్లో మ్యాప్లు చూసి ఓటర్ల సంఖ్య ఆధారంగా సరిహద్దులు నిర్ణయించారు. ఎన్నికల ముందు వరకు రోడ్డుకు 2 వైపులా ఒకే వార్డు ఉండేలా, ఒకే వార్డు సభ్యుణ్ణి ఎన్నుకునేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అలా చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రణాళిక విభాగం అధికారులంతా ఆఫీసులో కూర్చొని కంప్యూటర్లలో మ్యాపులు చూస్తూ వార్డులు విభజించారు. దీంతో డివిజన్ల విభజన, ఓటర్ల సంఖ్యపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.